అత్త భువనేశ్వర్తో కలిసి కుప్పంలో పాదయాత్రలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్. ఇక ఏది ఏమైనా కూడా గత 2024 ఎన్నికల్లో కూడా అక్క సుభాష్ని గెలవడానికి ఆయన ప్రచారంలో భాగంగా తన వెంటే ఉండి ప్రచారం కొనసాగించాడు. అటువంటిది మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు తన వంతు సహకారం చేస్తూ అత్త భువనేశ్వర్తో కలిసి కుప్పంలో పాదయాత్ర కొనసాగించారు. ఇక ఏది ఏమైనా కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంలోకి వస్తారన్న ప్రచారం మాత్రం చాలానే జరిగింది. అదేవిధంగా 2014 నుంచి ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తున్నాడు, రావాలి అని చెప్పేసి ఇక ఇటు నందమూరి అభిమానులు, అటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, టీడీపీ శ్రేణులు కూడా చాలాసార్లు అనేక వేదికలపైన ఆయనను అడగడంతో ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదు. అయినప్పటికీ కూడా 2014 అక్కకు సపోర్టుగా నిలబడుతూ తనను గెలిపించేందుకు చాలా ప్రయత్నాలే చేశాడు. ఇక తన సినిమాలని పక్కన పెట్టేసి 2014 ఎన్నికలు అయిపోయేంత వరకు కూకట్పల్లిలో ఆయన వంతు సహకారం చేస్తూ తెలుగు ప్రజలు మా తాతగారికి ఎప్పుడూ సపోర్ట్గా ఉన్నారు, అదేవిధంగా ఇప్పుడు మా అక్కను కూడా గెలిపించాలంటూ ఆయన ప్రచారంలో భాగంగా ఆయన ఇచ్చినటువంటి స్పీచ్లు కూడా అదరహో తెలుగు రాష్ట్ర ప్రజలు సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే మా తాతగారిని ఎలాగైతే మీరు స్వాగతించారో, ఎలాగైతే అభిమానించారో, అలాగే మా అక్కను కూడా గెలిపించండి అంటూ ఆయన స్పీచ్లతో అదరగొట్టేశాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన స్పీచ్లు ఇచ్చినంతసేపు కూడా ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలు సీఎం సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఏది ఏమైనప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయాలని చెప్పేసి అనేక సార్లు ఫ్యాన్స్ అడగడం, ఆయన నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం నిజంగా ఇటు ఫ్యాన్స్ కూడా నిరుత్సాహపడ్డారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో తన అత్తతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఎలాగైనా ఈసారి చంద్రబాబును సీఎం చేయాలంటూ ఇటు కూటమిగా పాల్గొంటున్న పార్టీలు జనసేన, బీజేపీ, ఇటు టీడీపీ మూడు పార్టీలు ఒకే వేదికపై గెలుపు కోసం పోరాడుతున్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఆయన గద్దె దించడానికి ఇక మూడు పార్టీలు కూటమిగా వస్తున్నాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్లో కాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడును సర్వేలో కూడా తేలింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు వైఎస్ఆర్సీపీతో పోల్చుకుంటే సర్వేలలో కూడా 60% టీడీపీ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా సర్వేలు చెప్తున్నాయి. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఇక చంద్రబాబు నాయుడిని గెలిపించడం కోసం అత్తతో పాదయాత్రలో పాల్గొన్నారు.